జరుగుతుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే అలా జేబీఎం కు సంబంధం లేకుండా ఇతర జెండాలను కావాలని తీసుకొచ్చేసి ఇది ప్లాన్ చేసినట్టు మనకు కనపడుతుంది. ఆ తర్వాత మేము ఈ వీళ్ళందరినీ రిమైండ్ చేయడము జరిగింది. తర్వాత ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణము చాలా పీస్ఫుల్ గా, ఇక్కడ చాలా మంది చాలా సౌమ్యులు, కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి మత ఘర్షణలను తీసుకురావడానికి ఎవరు ప్లాన్ చేసినా కానీ వాళ్ళని ఎవరిని కూడా మేము విడిచిపెట్టము. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రిమ్స్ హాస్పిటల్ ముందు ధర్నా చేసి రోగులకు, ఆ తర్వాత ప్రయాణికులకు, అంబులెన్స్ వెహికల్కు, ఆర్టీసీ బస్సులకు, ఇతరులంతా అందరికీ ఇబ్బంది గురి చేసిన అందరి మీద కూడా మేము నిన్న కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మాకు తెలిసింది ఏంటంటే రేపు ఆదిలాబాద్ పట్టణానికి కొన్ని ఆర్గనైజేషన్స్ బంద్ కాల్ పిలుపు ఇచ్చినారని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఇందులో ఎవరు గొడవలు చేసినారో, ఎవరు గొడవలు చేయించినారో అన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇది బంద్ కాల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము రేపు ఎట్టి పరిస్థితుల్లో బంద్లు జరగనివ్వము. ఎందుకంటే ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేసే బాధ్యత, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఇక్కడ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే దానికి పోలీసు మేము మాకు ఏ రకంగా కంట్రోల్ చేయాలో మేము చేస్తాము. అంతేగాని ఎవరైనా రేపు చట్టాన్ని కనుక అతిక్రమిస్తే వాళ్ళపైన కేసు బుక్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళ మీద రోడ్డు షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఇంకా వినకపోతే మాత్రం పీడియాక్ట్ కూడా వాళ్ళపై పెడతామని చెప్పేసి పీడియా ముందు నేను తెలియజేస్తాను.